హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రామాయణం బాలకాండలోని సిక్స్త్ చాప్టర్ గురించి తెలుసుకుందాం దేవతలందరూ విశ్వామిత్రుణ్ణి తనకి తెలిసిన అస్త్రాలన్నీ రామలక్ష్మణులకి ఉపదేశించమని అడుగుతారు అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి హయసిరోనామం అనే అస్త్రాన్ని క్రౌంచ అస్త్రాన్ని మంత్రోపదేశం చేస్తాడు అలాగే కంకాలం ఘోరం కాపాలం కంకణం అనే నాలుగు ముసలముల మంత్రోపదేశం కూడా చేస్తారు అలాగే ఇంద్రాస్త్రం బ్రహ్మాస్త్రం బ్రహ్మశిరోనామకాస్త్రం మానవాస్త్రం వారుణాస్త్రం ఇంద్రాస్త్రం ఐషికాస్త్రం గాంధర్వాస్త్రం నారాయణాస్త్రం రకరకాల పిడుగులు మొదలైన సర్వాస్త్రాల మంత్రోపదేశం చేసి రెండు అద్భుతమైన గదలని నందనం అనే గొప్ప ఖడ్గాన్ని ఉపదేశించాడు అప్పుడు ఈ అస్త్రాలన్నీ పురుషరూపం దాల్చి రాముడు పక్కన నిలబడి మేము మీ కింకరళం మమ్మల్ని ఏమి చేయమంటారు అని అడిగారు మీరందరూ నా మనసులోకి వెళ్ళి అక్కడ తిరుగాడుతూ ఉండండి నేను పిలిచినప్పుడు బయటకి రండి అని ఆదేశించాడు వారందరూ అలాగే రాముడిలోనికి ప్రవేశించారు మరుసటి రోజున రాముడు విశ్వామిత్రుడితో మీరు నాకు ఇన్ని అస్త్రాలని ఉపదేశించారు అలాగే వాటి ఉపసంహారాన్ని కూడా ఉపదేశించమన్నాడు విశ్వామిత్రుడు రాముడికి ఉపసంహార మంత్రాలని చెప్పాక ఇంకొన్ని అస్త్రాలని కూడా ఉపదేశించాడు అలా అన్ని అస్త్రాల ఉపదేశం అయ్యాక వాళ్ళు తమ ప్రయాణాన్ని కొనసాగించారు అలా వెళుతుండగా అక్కడొక ఆశ్రమం కనిపించింది ఆ ఆశ్రమం ఎవరిదని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ఒకప్పుడు విరోచనుడి కుమారుడైన బలిచక్రవర్తి తన పరాక్రమంతో ఇంద్రుడిని నిర్బంధించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చి బలిని పాతాళానికి పంపారు ఆ వామనమూర్తి తపస్సు చేసిన ఆశ్రమమే ఈ ఆశ్రమం దీనిని సిద్ధాశ్రమం అంటారు ఇక్కడే కశ్యప్ప ప్రజాపతి తపస్సు చేశారు ఇక్కడే విష్ణువు ఇంద్రుడికి తమ్ముడిగా ఉపేంద్రుడిగా పుట్టారు నేను యాగం చేస్తున్నది కూడా ఈ ఆశ్రమంలోనే అని చెప్పి అందరూ ఆ ఆశ్రమంలోనికి వెళ్ళారు ఆ సిద్ధాశ్రమంలో యాగం ప్రారంభించారు ఈ యాగం ఆరు రాత్రుళ్ళు ఆరు పగళ్ళు జరుగుతుంది కాబట్టి నువ్వు అన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విశ్వామిత్రుడు మౌన దీక్షలోనికి వెళ్ళిపోయాడు ఐదు రోజులు యాగం చక్కగా జరిగింది ఆరోవ రోజున ఆ అగ్నిహోత్రం ఒక్కసారి భగ్గున పైకి లేచింది వెంటనే రాముడు లక్ష్మణుడిని అప్రమత్తంగా ఉండమన్నాడు అప్పుడే పైనుండి మారీచ సుబాహువులు కొన్ని వేల రాక్షసులతో వచ్చి ఆ అగ్నిహోత్రంలోనికి రక్తం పోశారు వెంటనే రాముడు మానవాస్త్రంతో మారీచుడని కొట్టాడు ఆ దెబ్బకి వాడు వంద యోజనాల దూరం వెళ్ళి పడ్డాడు సుబాహుడిని ఆగ్నేయ ఆశ్రమం పెట్టి కొడితే వాడు గుండెలు బద్దలై నెత్తురు కక్కుతూ క్రిందపడిపోయాడు తర్వాత మరణించడం జరిగింది మిగతా రాక్షసులందరినీ వాయువాస్త్రంతో నిర్జించారు యాగం పూర్తయ్యాక విశ్వామిత్రుడు లేచి రాముడిని ఆలింగనం చేసుకున్నాడు ఆ రాత్రి అందరూ హాయిగా పడుకున్నారు మిథిలా నగరంలో జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నారు కావున మీరు కూడా నాతో ఆ నగరానికి రండి అక్కడ చూడవలసినవి రెండు ఉన్నాయి అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పడం జరిగింది తరువాత వారందరూ ప్రయాణిస్తూ నది ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు ఆ ప్రాంతం ఫలాలు పుష్పాలతో చాలా శోభాయమానంగా కనబడింది ఈ ప్రాంతం ఇంత ఆనందంగా అందంగా ఉండడానికి కారణం ఏమిటని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు పూర్వకాలంలో బ్రహ్మకుమారుడైన కుషుడు రాజ్యపాలన చేసేవాడు ఆయనకి కుషాంబుడు కుశనాభుడు అధూర్త రజనూసుడు వసురాజు అనే నలుగురు కుమారులు కలిగారు ఆ నలుగురు యవ్వనవంతులయ్యాక కుషుడు వాళ్ళని పిలిచి మీరు నలుగురు నాలుగు నగరాలను నిర్మాణం చెయ్యండి వాటిని మీరు ధార్మికంగా పరిపాలన చెయ్యండి అని ఆదేశించాడు అప్పుడు వాళ్ళు కౌశాంబి మహోదయము ధర్మారణ్యము గిరివ్రజపురము అనే నాలుగు నగరాలను నిర్మించుకొని పరిపాలించారు ప్రస్తుతం మనం ఉన్నది గిరివ్రజపురంలో ఈ పట్టణాన్ని వసురాజు నిర్మించాడు ఈ నగరం ఐదు పర్వతాల మధ్య ఉంది షోనా నది ఈ ఐదు పర్వతాల మధ్యలో ప్రవహిస్తుంది అందుకే ఇక్కడి ప్రాంతం శస్యశ్యామలంగా ఉంటుంది కుషుడి రెండవ కుమారుడైన కుషనాభుడికి వంద మంది కుమార్తెలు కలిగారు వాళ్ళందరూ కూడా ఘృతాచి అనే అప్సరసకి కుషనాభుడికి జన్మించారు వాళ్ళందరూ విశేషమైన సౌందర్య రాసులు మెరుపు తీగ వలె చాలా అందంగా ఉండేవారు ఒకనాడు ఆ కుషనాభుడి కుమార్తెలు గుండ మీదకి వెళ్ళి పాటలు పాడుకుంటూ వీణలు వాయిస్తూ సంతోషంగా ఉన్న సమయంలో అక్కడికి వాయుదేవుడు వచ్చాడు వాయువు వాళ్ళని చూసి మీరు చాలా అందంగా ఉన్నారు కానీ మీరు మనుషులు కావడం చేత మీరు ఇలా యవ్వనంలో ఎంతో కాలం ఉండలేరు కొంతకాలానికి మీ యవ్వనంతో పాటు మీ అందం కూడా నశిస్తుంది కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండి నన్ను పెళ్లి చేసుకుంటే మీరు కూడా నిత్య యవ్వనంలో ఉంటారు అని ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాడు వెంటనే ఆ ఆరుగురు కన్యలతో పాటు మిగిలిన మన్ అందరు కన్యలు మొత్తం వంద మంది కన్యలు ఏక కంఠంతో कुशनाभसुताः देवं समस्तासुरसत्तमा स्थानात् च्यावयुतं देवं रक्षामः तु तपो वयं मा भूत्स कालो दुर्मेधः पितरं सत्यवादिनम् अवमन्यस्व स्वधर्मेण स्वयंवरम् उपास्महे पिता हि अस्माकं दैवतं परमं च सहहा యస్యనో దాస్యతి పితాసనో త భవిష్యతి మా దగ్గర అపారమైన తపశ్శక్తి ఉంది కావున మమ్మల్ని మేము రక్షించుకోగలము మేము తలుచుకుంటే నువ్వు గర్వంగా చెప్పుకుంటున్న నీ దేవతాస్థానం నుంచి నిన్ను తొలగించగలము మాకు పెళ్ళంటూ జరిగితే అది ధర్మాత్ముడైన మా తండ్రి గారు ఎవరిని చూపించి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాం కానీ మా అంతట మేము నిర్ణయించుకోము ఈ దేశంలో ఏ స్త్రీకి తన తండ్రిని కాదని సొంతంగా తన భర్తను నిర్ణయించుకునే రోజు రాకూడదు అని ఆ కన్యలందరూ ఏకకంఠంతో చెప్పారు వారి మాటలకు ఆగ్రహించిన వాయుదేవుడు ఆ నూరుగురు కన్యల శరీరంలోనికి ప్రవేశించి వారి అవయవములందు సంకోచతత్వం కల్పించాడు దానివల్ల వారందరూ అవయముల పటుత్వం కోల్పోయారు తర్వాత ఆ కన్యలందరూ కుశనాభుడి దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పారు అప్పుడు వాళ్ళ తండ్రి అయిన కుశనాభుడు తన కుమార్తెలను చూసి అమ్మా మీకు ఈ స్థితి కల్పించిన ఆ వాయుదేవుడిని మీరు సప్పించలేదు ఓర్పు వహించారు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అన్నారు అని క్షమాదానం క్షమాసత్యం క్షమాయజ్ఞస్య చ పుత్రికాహ క్షమాయస క్షమాధర్మ క్షమాయాం విశిష్టతం జగత్ స్త్రీకి ఉండవలసిన ఆభరణం ఓర్పు మీరు నూరుగురు కలిసి ఒకేసారి అంత ఓర్పు పట్టారు మీలో ఒక్కరికి కూడా కోపం రాలేదు అందం అంటే ఇది ఓర్పు అంటే దానం అన్నిటికన్నా గొప్ప కీర్తి ఓర్పే ఓర్పుకు మించిన యజ్ఞం లేదు ఓర్పును మించిన సత్యం లేదు ఓర్పును మించిన ధర్మం లేదు ఆ ఓర్పు వల్లనే ఈ భూమి నిలబడుతుంది అని చెప్పాడు అదే సమయంలో చూలి అనే ఒక మహర్షికి ఊర్మిళ అనే అప్సరస కుమార్తె అయిన సోమద అనే గంధర్వ స్త్రీకి ఉపచారాలు చేసేది చాలా కాలం తర్వాత అలా ఉపచారం చేశాక ఒకనాడు ఆ మహర్షి ఆమెతో నేను నీకు ఏమి ఇవ్వగలను అని అడిగారు అప్పుడామె నేను ఎవరికీ భార్యని కాను కానీ అపారమైన తపశ్శక్తి తేజస్సు కలిగిన నీ వలన శారీరక సంపర్కం లేకుండా మానసికమైన తపఫలంతో నాకు కుమారుడు కావాలి అని అడిగింది అప్పుడు ఆ చూలి మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడు అనే మానస పుత్రుడిని సోమధనికి ప్రసాదించాడు పుట్టుక చేత బ్రహ్మాజ్ఞ అయిన బ్రహ్మదత్తుడు కాపిల్యం అనే నగరంలో ఉండేవాడు కుశనాభుడు తన నూరుగురు కుమార్తెలని ఆ బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం జరిపించాడు బ్రహ్మదత్తుడితో వివాహం అవుతుంటే ఒక్కొక్కరికి అంగవైకల్యం పోయి వాళ్ళు మళ్ళీ పూర్వ సౌందర్యాన్ని పొందారు అప్పుడు సోమద వచ్చి తన కోడల్లా ఒక్కొక్కరి చేతిని పట్టుకొని కుషనాభుణ్ణి పొగిడింది అని విశ్వామిత్రుడు రాముడికి వివరించాడు మీకు ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ